కొలికిపూడి శ్రీనివాస్ అమరావతి ఉద్యమం గురించి తెలిసిన వారెవరికీ పరిచయం అక్కర్లేని పేరు. జగన్ పాలనను ఎండగట్టడంలో ఆయన గత 5 ఏళ్లుగా అవిశ్రాంతంగా శ్రమించారు. అమరావతి రైతుల ఉద్యమంలో కొలికిపూడి కీలకంగా వ్యవహరించారు. ఆయన పోరాట పటిమను గుర్తించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కొలికిపూడికి తిరువూరు నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని 1 ఏడాది పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తానని ప్రకటించారు. రాష్ట ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కొలికిపూడి శ్రీనివాస్ అమరావతి ఉద్యమం గురించి తెలిసిన వారెవరికీ పరిచయం అక్కర్లేని పేరు. జగన్ పాలనను ఎండగట్టడంలో ఆయన గత 5 ఏళ్లుగా అవిశ్రాంతంగా శ్రమించారు. అమరావతి రైతుల ఉద్యమంలో కొలికిపూడి కీలకంగా వ్యవహరించారు. ఆయన పోరాట పటిమను గుర్తించిన తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు కొలికిపూడికి తిరువూరు నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఇచ్చారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు. ఈ సందర్భంగా ఆయన ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేగా తనకు వచ్చే జీతాన్ని 1 ఏడాది పాటు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందిస్తానని ప్రకటించారు. రాష్ట ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు.